ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की వెల్కమ్ అండి. సో మనము 24వ అధ్యాయం 17 శ్లోకాలు కంప్లీట్ చేసాం కదా. అవును ప్రభుజీ, 18 చెప్పారు. సో ఈరోజు 18 నుంచి స్టార్ట్ చేద్దామండి. సో 17 శ్లోకాల వరకు కూడా ఎవరు చెప్తున్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? మైత్రేయుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు 16వ శ్లోకంగా. విదురుడు మాట్లాడారు, విదురుడు విదురుడు మాట్లాడు. మైత్రేయుడితో మాట్లాడుతున్నాడు, రైట్. సో విదురుడు అడుగుతున్నాడు అనమాట. సో ప్రచేతసులకి, ప్రచేతసులు సముద్ర గర్భంలోకి వెళ్ళి తపస్సు చేశారు 10,000 సంవత్సరాల పాటు అని చెప్పిన తర్వాత, సో ఎలా వెళ్ళారు, ఎలక ముందు ఏం జరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి విదురుడు మాట్లాడుతున్నారు. శివుడు చాలా గొప్పవాడు, శివుడు లాంటి వాడికి శివుణ్ణి దర్శనం చేసుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ప్రచేతసులకి ఏ విధంగా శివుడి యొక్క దర్శనమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందు శ్లోకంలో అడిగారు. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. ఈరోజు ఆత్మారామోపి యస్త్వస్య ఆత్మారామోపి యస్త్వస్య లోక కల్పస్య రాధసే. లోకకల్పస్య రాధసే శక్యాయుక్తో విచరతి శక్యాయుక్తో విచరతి గోరయా భగవన్ భవః. కోరయా రమేష్ ప్రభు చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ టు ఆల్ వైష్ణవ్స్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆల్ గురు శ్రీ ప్రభుపాద్, జై శ్రీ ప్రభుపాద్. తాత్పర్యం, పరమశక్తిమంతుడు విష్ణు భగవానునికి రెండవ స్థానము నందున్నవాడు నగు పరమశివుడు ఆత్మారాముడు. భౌతిక జగమున తాను కోరినది ఏదియో లేనప్పటికీ భౌతిక లోకవాసులు లాభము కొరకై అతడు సర్వదా సర్వత్రా కార్యయుతుడై ఉండి కాళికాదేవి మరియు దుర్గాదేవి వంటి ఘోర శక్తులను కూడియుండును. ఇక్కడ శివుడి యొక్క పొజిషన్ గురించి విదురుడు మాట్లాడుతున్నారు. సో విదురుడు మామూలుగా శివుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం ఇంతకు ముందు చెప్పారు. అంటే శివుడు ఏమీ భౌతిక లోకంలో ఉండేటువంటి వ్యక్తి కాదు. శివుడు భౌతిక లోకానికి పరమైనటువంటి వాడే, అలా అని వైకుంఠ లోకానికి చెందినటువంటి వాడు కూడా కాదు. కాబట్టి ఇక్కడ శివుడి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అంటే విష్ణువు తర్వాత స్థానం శివుడికి ఉంది. సో అలాంటి పరమశివుడు ఆత్మారాముడు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయనకి భౌతిక జగత్తులోకి వచ్చి ప్రచేతసుల్ని కలిశారు అని అంటున్నారు కదా. సో ఒకవేళ భౌతిక జగత్తులోకి వచ్చారు అని అంటే ఆయనకేమి భౌతిక జగత్తులో ఏదో పనుండి ఈ భౌతిక జగత్తులో ఏదో పొందడం కోసం ఆయన వచ్చి ఉండరు. ఒకవేళ వస్తే అది ఎవరినో ఉద్దేశించి ఎవరికో లాభం కలగడం కోసం మాత్రమే వచ్చి ఉంటారు, భౌతిక లోకవాసుల లాభం కోసమే వచ్చి ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయన కాళికాదేవి దుర్గాదేవి వంటి ఘోర శక్తులను కూడియుండును చదవండి. అంటే కాళికాదేవి దుర్గాదేవి ఏంటంటే ప్రకృతి, ఈ ప్రకృతి మాయ. సో ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆయన యొక్క వైఫ్ అనమాట. చదవండి. భాష్యంపై శ్రీ ప్రభుపాద, జయ శ్రీ ప్రభుపాద్. పరమశివుడు గొప్ప భగవద్భక్తునిగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వైష్ణవులలో పరమశ్రేష్ఠుడు, వైష్ణవానాం యథాశంభు. శివుడు స్థాపించిన వైష్ణవ సాంప్రదాయమునకే అనగా గురు శిష్య పరంపర రుద్ర సంప్రదాయం అని పేరు. బ్రహ్మదేవుని నుండి బ్రహ్మ సాంప్రదాయము వచ్చినట్లుగా శివుని నుండి రుద్ర సాంప్రదాయము వచ్చిచున్నది. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయం 20వ శ్లోకం తెలుపబడినట్లు ద్వాదశ మహాజనులలో శివుడు స్వయంభూర్ణారథ శంభు కుమార కపిలో మును ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వై యాస కిర్వయం. కృష్ణ భక్తి ప్రచారంలో ఈ 12గురు మహాజనులుగా పరిగణింపబడేది. వీనిలో శంభు అనగా శివుడని భావము, అతని పరంపర విష్ణుస్వామి సాంప్రదాయమని తెలియబడినది.
ప్రస్తుత విష్ణు స్వామి సాంప్రదాయము వల్లభ సాంప్రదాయం అని కూడా తెలియబడుచున్నది. అట్లే ప్రస్తుత బ్రహ్మ సాంప్రదాయము మధ్వ గౌడీయ సాంప్రదాయం అని పిలువబడుచున్నది. శివుడు మాయావాది తత్వమును ప్రచారం చేయుటకై అవతరించినను శంకరాచార్య రూపమున తన లీలను ముగించినప్పుడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అని వైష్ణవ తత్వమును ప్రచారం కావించు. శ్రీకృష్ణుని అనగా గోవిందుని అర్జునుని ముమ్మారు ఈ శ్లోకమున నొక్కి చెప్పుచు పద చతుర్థిచే గాని వ్యాకరణ గమ్మత్తులచే గాని ముక్తి లభించదని తన అనుయులకు విశేషముగా అతడు హెచ్చరిక కావించు. ఎవడైనా నిజముగా ముక్తిని పొందకూరినిచో దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చింపవలను. శ్రీ పాద శంకరాచార్యులు చర్మోపదేశం ఇది. శివుడు ఎల్లవేళలా తన భౌతిక శక్తులను అనగా శక్త ఘోరయ గూడియుండునని ఇందు పేర్కొనబడినది. భౌతిక శక్తి ఏమిటి? దుర్గాదేవి లేదా కాళికాదేవి ఎల్లప్పుడూ అతని ఆధీనము నుండే ఉంది. అసురులను నిర్జించుచు కాళికాదేవి దుర్గాదేవి శివుని సేవించుచుందురు. కొన్నిమార్లు కాళికాదేవి మిగుల రుద్రురాలై అసురులందరినీ శిక్షణారహితముగా సంహరించి వేయను. అసురులు శిరస్సులను మాలగా ధరించి ఎడమ చేతిలో అసురుని శిరమును కుడి చేతిలో అసుర సంహారమునకై ఖడ్గమును పట్టిన కాళికాదేవి చిత్రము అతి ప్రసిద్ధమైనది. ఘోర యుద్ధముల నియను కాళికాదేవి చేసుడి అసుర వినాశమునకు చిహ్నముల వంటివి. అవి నిజమునకు కాళికాదేవి చేతనే సంభవించును. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ 5.44. భౌతిక సంపత్తులతో అర్చించుచు అసురులు కాళికాదేవి లేదా దుర్గాదేవిని ప్రసన్నులను జయించారు. కానీ ఆ అసురులు సహింపరాని వారుగా తయారైనప్పుడు వారిని మూకుమ్ముడిగా సంహరించుటలో కాళిక ఎటువంటి శిక్షణను చూపదు. శివశక్తి రహస్యము మెరుగని అసురులు భౌతిక లోకము కొరకై కాళికను దుర్గను లేదా శివుని అర్చింపకూరదు. భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకం యందు తెలుపబడినట్లు తమ ఆసురి స్వభావం వలన వారు శ్రీకృష్ణునికి శరణు దొచ్చరు. నా మాం దుష్టదేవ మూఢాః తపద్యంతే నరాధమాః మాయా మాయయా ప్రహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. కాళికాదేవి శక్తిని ఉపయోగించవలసి ఉన్నందున నిజమునకు శివుని కార్యము మిగుల ప్రమాదకరమైనది. నేలపై పరుండియున్న శివుని దేహముపై కాళికాదేవి నిలిచియుండడి చిత్రమును మనము సాధారణముగా చూచుచుందుము. కాళికాదేవి కావించుడి అసుర సంహారమును ఆపుటకు శివుడు కొన్నిమార్లు సాష్టాంగ పడవలసి వచ్చునని అది సూచించును. శివుడు భౌతిక శక్తిని నియంత్రించును. కనుక శివారాధకులు ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యవంతులగుదురు. శివుని నిర్దేశమున శివారాధకుడు అన్ని రకములకు భౌతిక సౌఖ్యములను బడియను. కానీ ఇంకొక ప్రక్క విష్ణువును ఆరాధించువాడు క్రమముగా భేదవాడు తన భక్తుల ఐశ్వర్యములలో చిక్కబడరాదని విష్ణు భగవానుడు తలచుడియే దానికి కారణం. భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం ఎందు తెలుపుకున్నట్లు భక్తులకు భగవానుడే ఆంతరము నుండి భక్తి యోగం తేషాం శతయుక్తానం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాము పయాంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను అనగా భక్తుడు భగవద్ధామ పదమును పురోగమించే రీతిగా విష్ణు భగవానుడు అతనికి బుద్ధి యోగమును ఎటువంటి భౌతిక సంపత్తితో పాటు భక్తులకు సంబంధము లేదు. కనుక అతడు కాళికాదేవి లేదా దుర్గాదేవి ఆధీనంలోకి రాడు. ఈ భౌతిక జగమున శివుడు తమో గుణాధిపతి అయి ఉన్నాడు. అతని శక్తి అయిన దుర్గాదేవి సమస్త జీవులను అజ్ఞానంధకారమున ఉంచినదిగా అనగా యా దేవి సర్వభూతేషు నిద్ర రూపం సంస్థ అని వర్ణించబడింది. బ్రహ్మ రుద్రాలు ఇరువురు విష్ణు అవతారములే ఆయనను బ్రహ్మకు సృష్టి కార్యము అసుగబడగా లయకార్యము శివునికి అసుగుబడినది.
లయ కార్యమును శివుడు తన భౌతిక శక్తి అయిన కాళికాదేవి లేదా దుర్గాదేవి సహాయంతో కావించును. కనుకనే ఈ శ్లోకమున శివుడు ఘోర శక్తులను కూడి ఉన్నాడని వర్ణింపబడినది. అది అతని నిజమైన స్థితి. హరే కృష్ణ ప్రభు. శివుడు గురించి కొంచెం ఎక్కువగా పరిచయం చేశారండి ప్రభుపాదుల వారు మనకి. సో శివుడు ఆధ్వర్యంలోనే ఈ భౌతిక శక్తులు ఉంటాయి. భగవానుడి యొక్క బాహ్య శక్తి ఏదైతే ఉందో దాన్ని శివుడు ఆధ్వర్యంలో ఉంచారు. సో బాహ్యశక్తి అంటే ఈ భౌతిక శక్తి, ప్రకృతి, మాయ. సో ఏదైతే ఉందో ఇదంతా కూడా భగవాన్, అందుకనే శివుడికి భార్య అనమాట కాళికాదేవి, దుర్గాదేవి అంటే. సో ఎవరైతే ఇప్పుడు అసురులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే భౌతికమైనటువంటి కోరికలని కోరుకుంటారు, కాబట్టి భౌతిక శక్తికి మూలమైనటువంటి శివుణ్ణి పూజిస్తారు. శివుణ్ణి పూజించడం వల్ల వాళ్ళు వాళ్ళు కోరుకున్నవన్నీ పొందుతారు. అయితే వీళ్ళ యొక్క అసురు స్వభావం ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి, సో ఈ అసురు స్వభావం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ దుర్గాదేవి వాళ్ళని సంహరించడం కూడా జరుగుతుంది. అందుకనే దుర్గాదేవి అసురుల్ని సంహరించడం కోసం ఆమె ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని ఉంటుంది, ఇంకొక చేతిలో అసురుల యొక్క శిరస్సును పట్టుకుని ఉంటుంది అనమాట. సో అందుకనే అది సింబాలిక్ గా చూపిస్తుంది అనమాట, అంటే ఆమె చాలా ఘోరమైనటువంటి శక్తి. సో ఈ శివశక్తి గురించి మనకి అర్థం కావాలి. అయితే ఈ శివశక్తి అనేటువంటిది ఏదైతే ఉందో ఇదేం మనకి ముక్తిని ఇచ్చేటువంటి శక్తులు కారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఏమని చెప్తారంటే, నాలుగు రకాల జనులు నన్ను ఆశ్రయించరు. ఎందుకంటే వాళ్ళకి భౌతికమైనటువంటి విషయాల పట్లే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండదు. సో ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో, ఎవరైతే అమరత్వాన్ని కోరుకుంటారో, ఎవరైతే భగవద్ధామాన్ని కోరుకుంటారో అలాంటి వాళ్ళు భగవంతుణ్ణి మాత్రమే ప్రార్థిస్తారు. సో అందులో నలుగురులో ఎవరు అంటే, మొట్టమొదటి వాళ్ళు మూఢులు, రెండవది నరాధములు, మూడు మాయాములు, నాలుగవది అసురులు, అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సో ఈ నాలుగు రకాల జనులు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించరు. సో ఇలా ఆశ్రయించినటువంటి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, భౌతికమైనటువంటి లాభం కోసం ఇలాంటి దేవీ దేవతలని పూజిస్తూ ఉంటారు. అయితే శివుడి యొక్క స్థానం ఏమని చెప్తున్నారు అని అంటే, 12 మంది మహాజనులలో శివుడు కూడా ఒకడు. సో 12 మంది మహాజనులు అంటే, మహాజనులు అంటే ఎవరు అని అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేస్తారో వాళ్ళు మహాజనులు, భగవంతుడి యొక్క లీలల్ని ప్రచారం చేస్తారో వాళ్ళు మహాజనులు, ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు మహాజనులు, ఎవరైతే వైష్ణవులో, వైష్ణవులలో కూడా టాప్ మోస్ట్ వైష్ణవులు అనమాట వీళ్ళు ఈ 12 మంది. సో ఈ 12 మందిలో శివుడు కూడా ఒకడు. సో భీష్ముడు కూడా ఒకడు. సో అలా 12 మందిని చూస్తే ఇక్కడ 12 మంది యొక్క పేర్లు కూడా ఇచ్చారు. నారదుడు, శంభు, కుమారుడు, కపిలుడు, మను, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, యముడు. సో ఇలాంటి కొంతమంది పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా 12 మంది మహాజనులు. ఈ 12 మంది మహాజనుల్లో శివుడు కూడా ఒకడు. అయితే వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి, మహాజనుల యొక్క బాధ్యత ఏమిటి అని అంటే, వీళ్ళు శుద్ధభక్తిలో ఉంటారు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రచారం చేయటం అనేది జరుగుతుంది అనమాట. అందుకనే మనకు ఉన్నటువంటి సాంప్రదాయాల్లో ఈ 12 మంది మహాజనుల ద్వారా రాబడినటువంటి సాంప్రదాయాలు, మెయిన్గా ముఖ్యంగా 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సాంప్రదాయాల్లో శివుడి ద్వారా వచ్చినటువంటి సాంప్రదాయం కూడా ఒకటి ఉంది, దాన్నే రుద్ర సాంప్రదాయము అని అంటారు. అంటే ఏంటి రుద్ర సాంప్రదాయము అని అంటే, ఇప్పుడు శివుడు కూడా భక్తులని భగవంతుడికి కనెక్ట్ చేస్తారు, అందుకనే శివుడు గురువు స్థానంలో ఉన్నారు. ప్రచేతసులకి గురువు శివుడే, శివుడి యొక్క దిశానిర్దేశం ప్రకారంగానే ప్రచేతసులు సముద్ర గర్భంలోకి వెళ్ళి భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. సో అంటే ఒక గురువు అనేటువంటి వాడు ఆయన యొక్క కర్తవ్యం ఎలా ఉంటుంది అని అంటే, శిష్యులని భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా ఉండాలి, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. సో గొప్ప వైష్ణవుడైనటువంటి శివుడు కూడా ఒక పరంపరని స్థాపించారు ఇట్లా, ఏది ఇప్పుడు ప్రచితస్సుల ద్వారా అయితే. ఇంకా ఇంకా అనేక మంది వైష్ణవ, ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు. సో ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో ఒక గొప్ప గురువు ఎవరు అంటే, శివుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి గొప్ప గురువు ఎవరు అని అంటే, విష్ణుస్వామి. సో విష్ణుస్వామి అనేటువంటి అతను గొప్ప గురువు అనమాట. అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మధ్వాచార్యులు ఉన్నారో, ఏ విధంగా రామానుజాచార్యులు ఉన్నారో, అలా విష్ణు శివుడి సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువు విష్ణుస్వామి అనమాట. సో విష్ణుస్వామి తర్వాత ఇంకా పరంపర అనేది కొనసాగుతూ వచ్చింది. అందుకని శివ పరంపరలో ఉన్నా అంటే రుద్ర పరంపరలో ఉన్నా కానీ నువ్వు భగవంతుడిని చేరగలుగుతావు.
మైత్రేయోవాచ ప్రభుజీ, ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు మీరు అన్నారు రుద్ర సాంప్రదాయంలో ఉంటే కూడా దేవాది దేవుని చేరొచ్చా ప్రభుజీ? రుద్ర సాంప్రదాయంలో ఉన్నా కానీ రుద్ర సాంప్రదాయం కూడా భగవంతుణ్ణి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేస్తుంది. కాకపోతే శివుణ్ణి పూజ చేస్తే మనము కేవలం వైకుంఠానికి వెళ్ళము అన్నట్టు అనిపించింది ప్రభుజీ. రుద్ర సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు శివుణ్ణి ఎందుకు పూజిస్తారు మాతాజీ? శివుడు శివుణ్ణి గురువుగా చూస్తారు. ఓకే, బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నాం మాతాజీ, కానీ మనం బ్రహ్మ పూజించాం కదా. ఓకే, ఇది ఒకటి ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఆచరిస్తే మనం అక్కడికి వెళ్తాం అన్నమాట. అంటే సాంప్రదాయం ద్వారా ఇప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని నలుగురు వ్యక్తుల ద్వారా తర్వాత పరంపరలో మిగిలినటువంటి వ్యక్తులందరికీ పంపించడం అనేది జరిగింది. నలుగురిలో శివుడు కూడా ఒకడు. ఓకే, శివుడు తర్వాత కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని శివుడు కూడా ప్రచారం చేశారు. ఓకే, సాంప్రదాయం ఒక ఇంపార్టెంట్ మనం చదువుకుంటున్నాం అంతే కదా ప్రభుజీ. శివుడిని దేవాది దేవుడిగా పూజించొద్దు, గురువుగా పూజించవచ్చు, వైష్ణవుడిగా పూజించవచ్చు. అప్పుడు మనం భగవంతుడికి భగవంతుడి దగ్గరికి చేరే అవకాశం ఉంటుంది. ఓకే ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ఉవాచ విచేత పితుర్వాక్యం స్థిర సాధాయ సాధవ దిశం ప్రతీచిం దిశం ప్రతీచిం ప్రయయోస్ దిశం ప్రతీచిం ప్రయయోస్ ప్రయయో ప్రయయృత చేతసః హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయుడు పలికెను, విదుర ప్రాచీన బర్హి తనయులందరూ సాధు స్వభావములైనందున తండ్రి వాక్యములను ప్రాణ సమముగా శిరసావహించి వాడిని నెరవేర్చుటకై పశ్చిమ దిక్కుగా వెడలిరి. ఓకే, సో ఇప్పుడు ఇప్పటి వరకు విదురుడు అడిగాడు మైత్రేయుడిని, సో ఏ విధంగా ప్రత్యేతలకి శివుణ్ణి కలుసుకునే అవకాశం కలిగింది అనేటువంటి విషయాన్ని అడిగారు. సో దాన్ని మైత్రేయుడు చెప్పడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో తండ్రి ఆజ్ఞ మేరకి ప్రత్యేతస్సులు అంటే తండ్రి ఏం డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ ఫాలో అవడం అనేది పుత్రుల యొక్క బాధ్యత. సో తండ్రిని ఫాలో అయ్యారు వాళ్ళు. సో తండ్రిని ఫాలో అయ్యి వాళ్ళు తండ్రి చెప్పిన విధంగా పశ్చిమ దిక్కుకి ప్రయాణం చేయడం అనేది మొదలుపెట్టారు. భాష్యము, ఈ శ్లోకమునందు సాధవః అంటే పవిత్రులు లేదా సత్ప్రవర్తన కలిగిన వారు అను పదము ప్రధానమైనది. విశేషముగా ప్రస్తుత సమయమున అది ముఖ్యమై ఉన్నది. అది సాధువు అన్నది పదము నుండి వచ్చినది. దేవదేవుడవు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నిరంతరము నిలిచియుండు వాడే పరిపూర్ణుడవు సాధువు. తండ్రి యడ పూర్తి గౌరవం కలిగి ఉన్నందున ప్రాచీన బర్హీసుతులు సాధవః అని వర్ణించబడిరు. తండ్రి, రాజు, గురువు అను వారులు దేవదేవుని ప్రతినిధులు కనుక దేవదేవునితో సమానముగా వారికి గౌరవం మొసగవల్లను. తమ అధీనమున ఉన్నవారు చివరకు విశుద్ధ కృష్ణ భక్తులు అయ్యడి రీతిగా క్రమపరచుట మార్గదర్శనం చేయుట తండ్రి, గురువు, రాజు యొక్క బాధ్యత. అది పెద్దవారి కర్తవ్యము. ఇక వారి ఆజ్ఞలను చక్కగా నియమబద్ధముగా ఆచరించుట చిన్నవారి కర్తవ్యము. ప్రచేతసులు తమ తండ్రి ఆజ్ఞను శిరసావహించినందున అనగా వారు దానిని సంపూర్ణ శరణాగతితో గ్రహించినందున శిరస అనగా శిరమున దాల్చి అను పదము కూడా ప్రాధాన్యమును సంతరించుకున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల్ని వినడం అనేటువంటిది పిల్లల యొక్క కర్తవ్యం. సో ప్రత్యేకించి పెద్దవాళ్ళు అంటే ఎవరు అంటే ఎవరి మాటను మనం జవదాటకుండా ఉండాలి అని అంటే తండ్రి మాట ఎప్పటికీ జవదాటకూడదు. తండ్రి మాట జవదాటకూడదు, గురువు మాట జవదాటకూడదు, రాజు మాట జవదాటకూడదు. సో ఈ ముగ్గురు మాటలు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమి ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారంగా మనం చెయ్యాలి. సో దానికి మళ్ళీ ఎదురు సమాధానం చెప్పకూడదు, మళ్ళీ దానికి చేయకుండా కాకుండా ఉండకూడదు. అందుకనే ఇప్పుడు వీళ్ళని సాధు పురుషులతో సమానంగా చూస్తారు. ఎవరైతే ఈ ముగ్గురు యొక్క ఆజ్ఞలను గనక తూచా తప్పకుండా నిర్వర్తిస్తారో వాళ్ళు సాధు పురుషులు అవుతారు. ఇక్కడ ప్రచేతసులు తండ్రి చెప్పినటువంటి మాట విన్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ తండ్రి కనుక మీకు సరి అయినటువంటి మార్గంలో
తీసుకువెళ్తున్నారనుకోండి, అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక దారి చూపిస్తున్నారనుకోండి మీకు, అంటే మీరు తండ్రిని కూడా గురువుగా భావించవచ్చు. అంటే తండ్రి కూడా మిమ్మల్ని గురువుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు తండ్రి కూడా. సో అలాంటి ఒక తండ్రి, అంటే ఎవరైతే పుత్రుల్ని ఆధ్యాత్మిక మార్గంలో తీసుకువెళ్ళేటువంటి విధంగా బోధనలు చేస్తారో అలాంటి తండ్రి చెప్పినటువంటి మాటలను వింటే భగవంతుడికి సేవ చేసినట్లుగానే అవుతుంది. భగవంతుడి మాట విన్నట్లే ఆయనకి పూజ చేస్తే భగవంతుడికి పూజ చేసినట్లే. అందుకనే అలాంటి రాజు, అలాంటి గురువు, అలాంటి తండ్రి ఈ ముగ్గురికి సేవ చేయటం భగవంతుడికి సేవ చేసినట్లే అని చెప్తున్నారు. ఇక్కడ ప్రచేతసులు ఎందుకు సాధు పురుషులు అని పరిగణించబడ్డారు అని అంటే తండ్రి మాట చక్కగా విన్నారు కాబట్టి. ససముద్రముప విస్తీర్ణం అపశ్యం సుమహత్సరః మహాన్ మనైవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. ఆ రీతిగా ప్రయాణించుతూ ప్రచేతనులు మహాసముద్రమును పోలిన ఒక గొప్ప సరోవరమును చూచుట తటస్థించారు. ఆ సరోవర జలము మిగులు ప్రశాంతంగా నుండి మహాత్ముని మనస్సు వలె ఉండెను. దాని అందరి జలచర్మములు అట్టి సరోవరమును ఆశ్రయించి ఉన్నందుకు సుఖశాంతులతో ఉన్నట్టుగా గోచరించినవి. ఓకే, సముద్రం ఒక ఒక సముద్ర ప్రదేశం కనిపించింది. ఆ సముద్ర ప్రదేశం దగ్గర ఆగారు. సముద్రం చాలా ప్రశాంతంగా ఉందంట, అందులో కూడా జలచరాలు కూడా ఉన్నాయి. భాష్యము ససముద్ర అను పదమునకు సముద్రమునకు దగ్గరగా అని భావం. సరోవరము సముద్రమునకు దగ్గరలోనే ఉండుట వలన అభాతము సముద్ర శాఖ వలె ఉండెను. ఇంచుమించుగా అనే భావము కలిగిన ఉప అను పదమును అనేక విధములుగా వాడవచ్చును. ఉదాహరణకు ఉపపతి అనగా ఇంచుమించుగా భర్తయని భర్త వలె వర్తించుతున్న ప్రియుడు సూచించును. ఉపానుడి పదమునకు ఘనమైనది, చిన్నది లేదా దగ్గరలో ఉన్నది అనుచు కూడా అర్థములు కలవు. ఈ విషయములన్నింటిని పరిగణించడంతో ప్రయాణమున ప్రచేతనులు గాంచిన జలాశయం నిజమునకు ఒక పెద్ద అఖాతము లేదా సరోవరమై ఉన్నది. తరంగములతో నిండి ఉండు సముద్రము వలే గాక ఆ జలాశయము ప్రశాంతముగా ఉండెను. దాని అందలి నిర్మలమైన జలము మహాత్ముని మనస్సును బోలి ఉండెను. జ్ఞానులు యోగులు భక్తులు అనడే ఆధ్యాత్మికులందరూ మహాత్ములే, కానీ వారి దర్శనము దుర్లభం. మహాత్ములైనట్టి యోగులను జ్ఞానులను చూడవచ్చునేమో గాని నిజముగా మహాత్ముడైన విశుద్ధ భక్తుని అనగా పూర్తిగా భగవంతునికి శరణుచొచ్చిన వారిని కనుగొనుట అత్యంత దుర్లభం. సమహాత్మా సుదుర్లభ భగవద్గీత 7.19. సేవకునిగా, స్నేహితునిగా, తండ్రిగా, తల్లిగా లేదా ప్రేయసిగా శ్రీకృష్ణుని సేవించవలనని కోరిక తప్ప అన్యాభిలాష లేనందున అన్యాభిలాషత శూన్యం. భక్తుని మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగాను వాంఛారహితంగాను ఉండును. శ్రీకృష్ణుని సహచర్యము వలన అతడెల్లప్పుడూ శాంతంగా ఉండును. జలాశయమునందరి జలచరములు కూడా శాంతముగా ఉండుట ప్రధానమైన విషయము. భక్తునికి శిష్యుడైన వారు ఒక మహాత్మును ఆశ్రయించినట్టు వారు కనుక పరమశాంతులుగానై భౌతిక జగత్తు తరంగములతో కలతకు గురి కాకుందరు. ఓకే, సో ఇక్కడ వరకు ఏం చెప్పారో చూద్దాము. సో ప్రచేతసులు ఆ జలాశయం దగ్గరికి వచ్చారు. ఇది జలాశయం వచ్చేసి సముద్రం కాదు, సముద్రంలో ఒక శాఖ అన్నమాట. ఇది ఒక ఇది అలజడి లేనటువంటిది. అంటే ఇప్పుడు సముద్రంలో అయితే అలలు ఉంటాయి, సో ఇందులో ఏమి అలలు లేవు. అంటే ఇది ఒక సరస్సు లాంటిది. సో ఇందులో ఇలాంటి ఒక ప్రదేశం దగ్గరికి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళని మామూలుగా ఏ విధంగా అయితే ఒక గొప్ప సాధన చేసేటువంటి లేకపోతే మహాత్ములు అయినటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతత ఇక్కడ ఈ జలాశయంలో ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ మహాత్ములు అనేటువంటి మాట వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రభుపాదులు వారు ఇక్కడ జ్ఞానుల గురించి, యోగుల గురించి, భక్తుల గురించి మాట్లాడారు. వీళ్ళు కూడా ప్రశాంతంగానే ఉంటారు, కానీ జ్ఞానుల్ని యోగుల్ని ఎక్కడైనా చూడొచ్చేమో కానీ శుద్ధ భక్తుల్ని చూడటం అనేది కష్టం. ఎందుకు అనంటే శుద్ధ భక్తులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ భౌతిక ప్రయోజనము లేకుండా వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం అంటే
చాలా దుర్లభము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అదే చెప్పారు, స మహాత్మ సుదుర్లభ. అంటే అంతకుముందు మహాత్ముడు అంటే ఏంటో చెప్పారు ఈ శ్లోకానికి, 7.19 శ్లోకానికంటే ముందు మహాత్ముడు అంటే ఎవరో చెప్పారు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నా నన్ను దేవాది దేవుడిగా తెలుసుకుంటారో వాడు మహాత్ముడు. సో ఎవరైతే నా పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు మహాత్ములు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత శ్లోకం 7.19 ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, అలాంటి మహాత్ములు చాలా అరుదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఎందుకు మరి అందరూ కృష్ణ భక్తులు కావట్లేదు, ఎందుకు ప్రాబ్లం ఏంటి, అందరికీ కృష్ణుడు గురించి తెలుసు కదా, కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు కదా, అయినా కానీ ఎందుకు కృష్ణ భక్తులు కావట్లేదు, మనం పిలుస్తున్నా కానీ మరి ఎందుకు వాళ్ళు కనీసంగా ఒక మాల కూడా చేయడానికి ముందుకు రావట్లేదు అని అంటే అదే దానికే కారణమే చెప్తున్నారు. సో అందరూ భక్తిని అవలంబించరు. సో అందుకని కృష్ణుడు మనకి 7వ అధ్యాయంలో కూడా చెప్తారు, అనేక లక్షల మందిలో ఏ ఒక్కళ్ళు ఇద్దరో భక్తి చేయాలి అని ముందుకు వస్తారు, ఆ వచ్చిన ఒక్కళ్ళు ఇద్దరిలో కూడా ఏ ఒక్కళ్ళు ఇద్దరు అంటే అలాంటి కొన్ని లక్షల మందిలో ఏ ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే నిజంగా ఆ జ్ఞానాన్ని పొందేటువంటి మార్గంలోకి వచ్చేస్తారు. ఆ జ్ఞానాన్ని పొందేటువంటి మార్గంలోకి వచ్చిన వాళ్ళలో కూడా లక్షల మందిలో ఏ ఒక్కడో భగవంతుణ్ణి పొందుతాడు, చేరుకుంటాడు. సో ఇది కృష్ణుడు మనకి ఆయన ఆయన్ని చేరుకునేటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి తెలియజేసినటువంటి విషయం భగవద్గీతలో. అందుకనే అలాంటి కొంతమంది మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దుర్లభులు అనేటువంటి విషయం చెప్తారు. సో భౌతిక జగత్తుల భౌతిక జగత్తుని సముద్రంతో పోలుస్తున్నారు. ఏ విధంగా అయితే సముద్రంలో తరంగాలలా ఉంటాయో, అలజడులు ఎలా ఉంటాయో, అదే విధంగా భౌతిక జగత్తులో కూడా అలాంటి అలజడులే ఉంటాయి. సో అలాంటి అలజడి లేనటువంటి ఒక ప్రదేశం, అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్తే తప్ప మనలో ఉన్నటువంటి అలజడి కూడా తగ్గదు. సో అంటే మనలో ఉన్నటువంటి అలజడిని తగ్గించడం కోసం, మన మనసును కూడా ప్రశాంతంగా చేయటం కోసం ముందు మనం ఉండేటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలని. ఈ భౌతిక జగత్తు తరచుగా ఆ విద్యాసాగరం అని వర్ణించబడును. అటువంటి సముద్రములో ప్రతిదీ విచలితమై ఉండును. మహాభక్తుని మనస్సు కూడా సముద్రమును లేదా గొప్ప సరోవరమును బోలి ఉండును, కానీ దానిలో విక్షోభము ఉండదు. భగవద్గీత 2.41 అందు తెలపబడినట్టు వ్యవసాయాత్మిక బుద్ధిరే కేహో కుడి సంజన సంధన భగవత్ సేనలో సర్వచిత్తులైన వారు దేవి చేతను కలవరపడరు. ఎస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాసి విపచ్చ విచార్యతే అని కూడా భగవద్గీతలో 6.22 తెలుపబడినది. జీవితంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినను భక్తుడు ఎన్నడను కలత చెందడు. కనుక మహాత్ముని లేదా పరమ భాగవతుని ఆశ్రయించిన వాడు ప్రశాంత చిత్తుడు కాగలడు. ఈ విషయంలోనే చైతన్య చరితామృతము మధ్యలీల 19.149 కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత అని పలికినది. అన్యాభిలాష లేనందున కృష్ణ భక్తుడు ఎల్లవేళలా ప్రశాంతముగా ఉన్నది. కానీ యోగులు కామ్యకర్మరతులు జ్ఞానులు కోరికలతో నిండి ఉందరు. భక్తులు భగవద్ధావమున కేగగోరుదురు కనుక వారికి కూడా కోరికలు ఉన్నట్టే అని ఎవరైనా వాదించవచ్చు, కానీ అట్టి కోరిక మనస్సును కలతపరచదు. భగవద్ధామమునకే వాంఛించినను దేవతపు ఏ స్థితి ఉండినందైనను భక్తుడు సంతుష్టుడై ఉండను. కనుకనే సరోవరము మహాభక్తుని మనస్సు వలె ప్రశాంతంగా ఉన్నదని సూచించుటకు మహాన్మను అహ అను పదము ఈ శ్లోకమును ఉపయోగించబడినది. సరోవరం ఎంత ప్రశాంతంగా ఉంది అనేటువంటి విషయం చెప్పడం కోసం పోల్చినటువంటి ఒక పోలిక ఏదైతే ఉందో ఆ పోలిక భక్తుడితో పోల్చారన్నమాట. భక్తుడి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా సరోవరం ఉంది, అంటే అలజడి లేకుండా ఉంది అని చెప్పడం అన్నమాట. సో భక్తుడి మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటే వీళ్ళకి జ్ఞానులు లాగా, యోగులు లాగా, కామ్యకర్మ రతులు లాగా వీళ్ళకి కోరికలు ఉండవు. వీళ్ళు కోరుకుంటారు, ఏం కోరుకుంటారు, భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. సో భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక కూడా కోరికే కదా అని ఎవరైనా అనొచ్చు, కానీ దానికి ఏం చెప్తున్నారు అని అంటే భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక మనసులో అలజడిని సృష్టించదు అనేటువంటి విషయం చెప్తున్నారు. మిగిలిన ఏ కోరికైనా సరే మన మనసుని కలత చెందేలా చేస్తుంది, కానీ భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక మాత్రం మన మనసు స్థిరంగా ఉంచేలా చేస్తుంది. అందుకని వ్యవసాయాత్మిక బుద్ధి అనేటువంటి శ్లోకాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, వ్యవసాయాత్మిక అంటే స్థిరంగా ఉండడం అనమాట, అంటే ఫోకస్డ్గా ఉండడం అనమాట. సో ఎంత ఫోకస్డ్గా ఉంటారు అని అంటే వాళ్ళ యొక్క మనసు ఏమాత్రం కూడా చలించకుండా వాళ్ళు ఒకే విషయం మీద, ఒకే లక్ష్యం మీద వాళ్ళ మనసు
కేంద్రీకృతమై ఉంటుంది. అందుకనే వాళ్ళ బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు అనమాట. సో భక్తులకి మాత్రమే అలా ఉంటుంది, అందుకనే వాళ్ళు మాత్రమే అంత నిశ్చయంగా ఉండగలుగుతారు, అంత నిశ్చయంగా అంత నిర్మలంగా ఉన్నటువంటిది ఆ సరస్సు కూడా అని చెప్తున్నారు. నీల రక్తోత్పలాంభోజ ప్రహ్లార ఇందీవర ప్రహ్లావే ప్రహ్లావరేంద్రేంద్రీవరాకరం హంస సార సచక్రాహ్వా కారణవని కూజితం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ మహాసరోవరమనందు అనే అనేక విధములకు పద్మములు కలవు. కొన్ని నీలవర్ణము కలివి కాగా మరికొన్ని రక్తవర్ణము కలిగి ఉండెను. రాత్రి వికసించినవి మరికొన్ని పగలు వికసించినవి. హిందీ వరముల వంటి ఇంకొన్ని సంధ్యా సమయమున వికసించినవై ఉండెను. ఈ పద్మములన్నింటితోనూ సరోవరం పూర్తిగా నిండి అట్టి పుష్పములకు అక్రమములే గోచరించెను. అందువలన దాని తీరమున హంసలు సారసములు చక్రవాకములు కాండవ కారండవనములు సుందరమగు ఇతర జలపక్షులు నిలిచి ఉండెను. ఓకే, సో ఈ సరోవరంని ఆయన వర్ణిస్తున్నారు మైత్రేయుడు. సో సరోవరంలో ఎలా ఉన్నాయి, పుష్పాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. నీలి రంగులో ఉన్నాయంట, ఎరుపు రంగులో ఉన్నాయంట పుష్పాలు. ఇంకా సరోవరంలో ఇంకా చక్రవాకములు కారండవములు సుందరమగు ఇతర జలపక్షులు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తారు. అంటే అవన్నీ కూడా ఆ పుష్పాలని ఆకర్షిస్తాయి అన్నమాట. సో అలాంటి పక్షులు కూడా అక్కడ ఉన్నాయి. భాష్యము, సరోవరము అనేక రకములకు పద్మములను ఉత్పత్తి చేయుచు పుష్పగని వలె గోచరించినందున అకరము గని అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. కొన్ని పద్మములు పగటిపూట వికసించగా కొన్ని రాత్రి సమయమున మరికొన్ని సంధ్యా సమయమున వికసించినవి. దానిని బట్టి అవి వివిధ నామములను రంగులను కలిగి ఉండెను. అటువంటి పుష్పములన్నీయు ఈ సరోవరమున ఉండెను. జలాశయము ప్రశాంతముగా నుండి పద్మభరితమై ఉన్నందున హంసలు చక్రవాకములు కారండవములు వంటి శ్రేష్టమైన పక్షులు తీరములపై నిలిచి కలవరము చేయించు ఆ ప్రాంతములన్నింటినీ మనోహరముగా చేసినవి. త్రిగుణ సంపర్కమును అనుసరించి మానవులు అనేక రకములుగా ఉన్నట్లు పక్షులు వృక్షములు తేనెటీగల వంటి వాటిలో కూడా అనేక రకములుండును. సమస్తము త్రిగుణముల ననుసరించే విభజింపబడి ఉండును. పద్మభరితముకు నిర్మల జలములలో చరించు హంసలు సారసములు మురికి ప్రదేశములలో వాలియుండి కాకులకు భిన్నమైనట్టివి. అదే విధముగా రజస్తమో గుణయుతులు సత్వగుణయుతులు అనుచు మనుజులు భిన్నముగా నందురు. సృష్టి ఎంత వైవిధ్యపూర్ణమైనదనగా ప్రతి సంగమునందును నానా విధత్వము గోచరించుచుండును. ఈ విధముగా పద్మభరితమైన మహాజలము జలాశయము తయారు చేసిన వాతావరణంను అనుభవించుటకు శ్రేష్టము పక్షులు సరోవర తీరమును నిలిచి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఎందుకు మనకి ఈ సరోవరం గురించి వర్ణించాల్సి వచ్చింది, ఎవరైనా చెప్పగలరా? సరోవరం ఎలా ఉంటే మనకి ఏంటి ప్రభుజీ? తపస్సు చేసుకోవడానికి అంటే ప్రభుజీ, ఇప్పుడు ఇంతకు ముందు కూడా వచ్చింది కదా ప్రభుజీ, ఎవరైనా గానీ కపిల మహాముడి కూడా వెళ్ళాలంటే సరస్వతి నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో కూర్చొని వాళ్ళు తపస్సు చేసుకున్నారు కదా ప్రభుజీ. అంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రభుజీ. ప్రశాంతంగా ఉంటుందని ఆహ్లాదం, మనసుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తున్నట్టు. మనసు ఆహ్లాదం కోసమా తపస్సు చేయడానికి వెళ్ళేది మనిషి? అంటే కాన్సన్ట్రేషన్, మనసు అంత నిర్మలంగా ఎటువంటి అలజడి లేకుండా ఉంటుంది అని ప్రభుజీ భక్తి వికసించడానికి. యాక్చువల్గా మనము వెళ్ళాల్సినటువంటి ప్రదేశం సత్వగుణయుతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. సత్వగుణయుతమైనటువంటి ప్రదేశానికి వెళ్తే తప్ప మనలో భక్తి అనేది పెరగదు.
అది మరి ఇప్పుడు ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం సత్వగుణయుతమైనదా లేకపోతే సత్వగుణయుతం కానిదా అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు ఏం పక్షులు ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్నటువంటి పువ్వులు ఏం పువ్వులు ఉన్నాయి అక్కడ వీటిని బట్టి మనకి ఆ ఆ పక్షులు పువ్వుల్ని బట్టి మనకి తెలిసిపోతుంది ఆ ప్రదేశం సత్వగుణయుతమైనదా కాదా అనేటువంటిది. ఎక్కడైతే హంసలు ఉంటాయో ఆ ప్రదేశం సత్వగుణయుతమైనటువంటి ప్రదేశం. మీరు చూడండి ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలోను లేకపోతే ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి ప్రదేశంలోనూ హంసలు ఉంటాయి. కాకులు లాగా ఎక్కడ పడితే అక్కడ ఉండవు హంసలు. సో కాకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మురికి ప్రదేశాల్లో ఉంటాయి కాకులు, చెత్తలోంచి ఏరుకొని తింటాయి కాకులు. కానీ హంసలు అలా చెత్తలోంచి ఏరుకొని తినవు. సో అవి శుభ్రమైనటువంటి ప్రదేశంలో మాత్రమే ఉంటాయి. సో అందుకని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడైనా సరే ఒక గుణాల యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తిని కాకులతో పోలుస్తున్నారు, గుణాల యొక్క ప్రభావం లేనటువంటి వ్యక్తుల్ని హంసలతో పోలుస్తారు. అంటే మన మీద కనుక గుణాల యొక్క ప్రభావం ఉంటే, త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటే, అంటే సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావం మన మీద ఉంటే మనల్ని కాకులతో పోలుస్తారు. అందుకని మన యొక్క కోరికలకు అనుగుణంగా మనం ఎక్కడ ఉంటాము అని అంటే సమాజంలో ఉంటాము. అక్కడ అంతా కూడా అలజడియుతంగా ఉంటుంది, మనం చేసేవన్నీ తప్పులు చేస్తూ ఉంటాము, అన్ని కర్మల్ని అంటించుకుంటూ ఉంటాము, ఇలా ఉంటాము. అదే ఇలాంటి ఒక గుణాల యొక్క ప్రభావం లేనటువంటి వ్యక్తిని పరమహంస అంటారు. సో పరమహంస అంటే పరమహంస కూడా ఈ భౌతిక లోకంలోనే ఉంటాడు మనలాగానే, కానీ పరమహంస ఈ భౌతిక గుణాలతో అంటబడడు. అలానే ఈ హంసలు కూడా ఎందుకు అలాంటి వ్యక్తులని పరమహంస అని అంటారు అంటే హంసలతో పోలుస్తున్నారు వాళ్ళు. ఎందుకు హంసలతో పోలుస్తున్నారంటే హంసలు కూడా కాకుల్లాగానే ఈ లోకంలోనే ఉన్నాయి, కానీ హంసలు మాత్రం పవిత్రంగా ఉంటాయి. ఏ విధంగా అంటే ఈ యొక్క పాలలో నీళ్ళని పాల నుంచి వేరు చేసి చూడటం అనేటువంటిది హంసకు చాలా ఈజీగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు నీళ్లు కలిపి పాలని హంస ముందు పెడితే ఆ నీళ్లను వదిలేసి పాలను మాత్రమే తీసుకోగలుగుతుంది హంస. ఆ విధంగా పరమహంస కూడా ఈ భౌతిక జగత్తులోనే ఉన్నా కానీ గుణాల యొక్క ప్రభావం అంటకుండా సత్వగుణయుతంలో ఉండగలుగుతాడు, శుద్ధ సత్వగుణంలో ఉండగలుగుతాడు. అందుకనే హంసలతో పోలుస్తారనమాట. సో ఇలాంటి హంసలు పువ్వులో ఉన్నటువంటి ఇలాంటి సరోవరం యొక్క వర్ణన మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ సత్వగుణయుతమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మత్త భ్రమర సౌశ్వర్య కృష్టరో మలతాంగ్రిపం పద్మకోశ రజో దిక్షు విక్షిపత్పవనోత్సవం. లక్ష్మీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ 24-25 సరోవరమునకు అన్ని ప్రక్కల నానా రకములగు వృక్షములు లతలు నిలిచి ఉండెను. మత్తిల్లిన భృంగములు వాటి చుట్టూ జూంకారము చేయుచుండెను. ఆ మధుర జూంకారము చే వృక్షములు ఉల్లాసముగా నున్నట్లుగా గోచరించెను. పద్మపరాగములు గాలిలోనికి వెదజల్లుతూ పడుచుండెను. ఇవి అన్నియును ఎంతటి చక్కని వాతావరణమును కలుగజేసినవనగా అచ్చట ఒక మహోత్సవమును జరిగినట్లుగా కనపడెను. వృక్షములు లతలు కూడా ఒక రకమైన జీవులే. మధుపములు తేనెలు గ్రహించుటకు తనపై వాలినప్పుడు అవి మిక్కిలి ఆనందించును. పద్మ పరాగములను వెదజల్లుతూ వాయువు కూడా ఆ సందర్భమున తన వంతు కార్యములను నిర్వహించును. ఇవి అన్ని హంసల కలరవములతో నిర్మల జలముతోనూ మిళితమయ్యను. అతి ప్రదేశము నిత్యోత్సాహ ప్రాంతమని
ప్రత్యేకులు గభావించేది ఈ వర్ణనను బట్టి వారు హిమాలయములకు చెంత నుండి శివలోకమునకు చేరినట్లుగా గోచరించుచున్నది. హరే కృష్ణ. ఈ వర్ణన చూస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే వీళ్ళు సుమారుగా హిమాలయాల దగ్గరలో ఉన్నటువంటి శివుడి యొక్క లోకం అంటే కైలాసం ఈ దగ్గరకు వచ్చినట్టు వాళ్ళకి అర్థమైంది. అంటే ఇప్పుడు అప్పట్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేటువంటి దానికి వాళ్ళకి డైరెక్షన్లు తప్ప వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అంటే బోర్డులు ఏమి ఉండవు. సో వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారు అనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం బట్టి, అక్కడ ఉన్నటువంటి పూలను బట్టి, చెట్లను బట్టి, అక్కడ ఉన్నటువంటి పక్షులను బట్టి వాళ్ళు ఏ ప్రాంతానికి చేరుకున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ వర్ణించినటువంటి చూస్తే ఇదంతా కూడా చాలా గొప్పగా ఉంది వర్ణన. అంటే అక్కడ మధురం, అక్కడ అక్కడ ఉన్నటువంటి పల పుష్పాలు యొక్క స్మెల్ ఎలా ఉందో చూడండి. తుమ్మెదలు ఝూంకారం చేస్తూ ఉన్నాయి అక్కడ. అంటే అదంతా కూడా ఒక మనోహరంగా ఉంది, అదంతా కూడా ఒక ఉత్సవం జరుగుతున్నటువంటి వాతావరణంలా ఉంది. అక్కడ మనుషులు ఎవరూ లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా ఆ యొక్క ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో అలా ఉంది అక్కడ. సో దీన్ని బట్టి శివలోకానికి దగ్గరగా వచ్చారనమాట వీళ్ళు. తత్ర గాంధర్వ మాకర్ణ్య దివ్య మార్గ మనోహరం మృదంగపణవాద్యను. మళ్ళీ శ్రీమతి చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ రాజకుమారుడు అంతట మృదంగ పణవ వాద్యములను మరియు కన్నపేయమకు సంగీత ధ్వనులను విని ఆశ్చర్యకతులేరు. భాష్యము. ఆ సరోవరము చెంత నానా విధములకు పుష్పములు జీవజాతులే గాక పెక్కు సంగీత వాద్యములను వినవచ్చును. నిరాకారవాదుల యొక్క వైవిధ్య రహితమగు శూన్యము అట్టి దృశ్యముతో పోల్చినచో ఏమాత్రము మనోరంజము కాదు. నిజమునకు మనుజుడు సచ్చిదానందం అనగా నిత్యత్వము ఆనందము జ్ఞానము యొక్క పూర్ణత్వమును బడయవలను. నిరాకార వాదులు సృష్టి యొక్క ఈ వైవిధ్యమును నిరాకరించురు కనుక నిజముగా దివ్యానందమును అనుభవింపజాలరు. ప్రచేతసలు చేరినట్టు ఆ ప్రదేశము శివధామమే. నిరాకార వాదులు సాధారణముగా శివ ఆరాధకులై ఉండురు. కానీ శివుడు ఎన్నడను తమ ధామమును వైవిధ్య రహితముగా నుండడు. కనుక జీవుడు ఎచ్చటికేగినను అనగా శివలోకమున కేగినను, విష్ణులోకమును కేగినను, లేదా బ్రహ్మలోకమును కేగినను జ్ఞానానంద పూర్ణులకు వారిచే అనుభూతమయ్యే వైవిధ్యం అతడ గోచరించగలదు. హరే కృష్ణ. సుప్రభాత వారికి ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు నిరాకరవాదుల్ని. సో ఇక్కడ వైవిధ్యభరితంగా ఉంది కాబట్టి ఈ వాతావరణం, ప్రత్యేకించి ఈ వాతావరణం శివలోకం కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యభరితం అంటే ఇప్పుడు నిరాకారవాదులకి ఇలాంటి వైవిధ్యాలు ఉండవు. ఇలాంటి వైవిధ్యాలని అనుభవించేటువంటి, ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు నమ్మరు కాబట్టి ఈ నిరాకారవాదులు అనేటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు భగవంతుడిని కూడా నిరాకారంగా భావిస్తే అందులో కూడా వాళ్ళకి ఇలాంటి రమించేటువంటి, తృప్తి పొందేటువంటి అంశం ఏమీ ఉండదు నిరాకారాన్ని పూజించేటువంటి వాళ్ళలో. వీళ్ళు శివుని పూజిస్తారు నిరాకారవాదులు. శివుని పూజిస్తూ నిరాకారాన్ని నమ్మేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శివుడు కూడా ఎలాంటి లోకంలో ఉన్నారు అని అంటే వైవిధ్య రహితమని అయినటువంటి లోకంలో లేరు, వైవిధ్య పూర్ణమైనటువంటి లోకంలో ఉన్నారు. సో అలాంటప్పుడు శివుడు నిరాకారవాదుడు కాడు. కానీ శివుడిని పూజిస్తూ వాళ్ళు నిరాకారాన్ని నమ్ముతుంటారు కాబట్టి వాళ్ళకి జ్ఞానంలో పరిపూర్ణత అనేది ఇంకా రాలేదు. సో ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇలాంటి కొన్ని వాతావరణాలు వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారో, ఆ పూజించేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏ విధంగా ఉన్నారు, ఇదేని నమ్ముతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్. తర్హ్యేవ సరసస్తస్మాన్ నిష్క్రామంతం సహానుగం. ఉపగీయమానమరం ప్రవరం విబుధానుగై తప్తహేమ నికాయాభం
శితికంఠం త్రిలోచనం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్ష ప్రసాద సుముఖం వీక్ష ప్రణే మూర్ఛాత కౌతుకం ప్రణే మూర్ఛాత కౌతుకం శ్రీశమత చదవండి దేవతా శ్రేష్ఠుడు శివుడు తన అనుచర కరణమును గుడి సరోవరం నుండి బయటకు వచ్చుటను ప్రచేతసులు గాంచిరి. కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడు నీలకంఠుడు అయినా అతడు భక్తుల ఎడ కృపా దృష్టి చూపెడి త్రినేత్రములను కలిగి ఉండెను. పెక్కురు గంధర్వులు స్తుతి కావించుచు అతని వెంట నుండిరి. పరమశివుని గాంచినంతనే రచేతసులు పరమాశ్చర్యమును వందనములు చేసిన వారై అతని పాదపద్మము చెంత మోకరిలిరి. వీళ్ళు ఇక్కడికి వచ్చారు కదండి, ఈ సరోవరం దగ్గరికి వచ్చారు కదా. ఈ సరోవరం అనేటువంటిది శివలోకము అనేటువంటి విషయం ఇంతకుముందు మనకి దాని యొక్క వర్ణన బట్టి అర్థం చేసుకున్నారు. సో ప్రచేతసులు శివలోకం దగ్గరికి వచ్చారు కాబట్టి శివుణ్ణి కూడా చూడగలిగారు. సో శివుడిని వాళ్ళు సరోవరం నుంచి బయటకు వస్తున్నప్పుడు శివుణ్ణి చూశారట. శివుడు యొక్క దేహకాంతి ఎలా ఉందంటే కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడును నీలకంఠుడును అయినటువంటి అతడు భక్తులైన కృపాదృష్టి చూపడి త్రినేత్రములను కలిగి ఉన్నాడు. అంటే ఆయన శివుడో కాదో తెలియదు, కానీ ఆయన యొక్క వర్ణన బట్టి శివుడు అనేటువంటి విషయం తెలుసుకుంటున్నారు. సో అక్కడ గంధర్వులను కూడా కూడి ఉన్నారంట. గంధర్వులు శివుడి యొక్క భక్తులు. సో ఎప్పుడు కూడా శివుడికి, అందుకనే శివలోకానికి దగ్గరలో ఉంటారు గంధర్వులు. యక్షులు కూడా శివుడి యొక్క భక్తులు. సో యక్షులు గంధర్వులు శివుడి యొక్క భక్తులు. సో వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ దానం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ పరమశివుడిని చూశారో వీళ్ళు ప్రచేతసులు వెంటనే ఆనందించారు. వెంటనే పరమశివుడికి మోకరిల్లి నమస్కరించడం అనేది జరిగింది. భాష్యము. పరమశివుడు ఎళ్లవేళలా గంధర్వ కిన్నరాది ఉన్నత లోకవాసులను గూడియుండునని విభుదానుగైహి అను పదము సూచించుచున్నది. సంగీత శాస్త్రమున నిష్ణాతులైన గంధర్వ గణముచే అతడు నిత్యము అర్చింపబడుచుండును. సాధారణముగా చిత్రములో శివుడు శ్వేతవర్ణునిగా చూపబడినను అతడు కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడునని ఇచ్చడం మనము గాంచవచ్చును. శివుడు ఎల్లవేళలా పరమదయాళు కనుక అతనికి ఆశుతోషుడని నామం కలిగినది. దేవతలందరిలోనూ శివుడే నీచ తరగతి మానవుల చేతను ప్రసన్నడగు చుండును. వారు అతనికి వందనములు కావించి బిలోదళములను అర్చించిన చాలు. కనుకనే శివునికి అశుతోషుడని అనగా అతి శీఘ్రముగా ప్రసన్నుడయ్యడి వాడని పేరు వచ్చినది. భౌతిక సంపత్తుల యందు అనురక్తులైన వారు అట్టి వరదానములకై సాధారణముగా శివునికి దరిచేరుదురు. దయాళువైన అతడు భక్తుడు అడిగిన వరములు నన్నిటినీ ఇచ్చివేయుచుండును. శివుని ఈ కనికర స్వభావమును అసురులు అదునుగా కొని పరులకు ప్రమాదకరమైనట్టి వరములు కొన్నిమార్లు పొందుచుందురు. ఉదాహరణకు ఎవరి నెత్తిన తాను చేయి పెడితే వారు మన్నించడి వరమును మృకాసురుడు శివుని నుండి పొందెను. అట్టి వరములను శివుడు తన భక్తులకు ఉదారముగా ఇచ్చినప్పటికీ వచ్చిన చిక్కేమనగా కుటిలురైన అసురులు వాటిని అసమంజసముగా ప్రయోగింప గోరుచుందురు. కానీ విష్ణు భక్తులు అటువంటి వరములను వాంఛింపరు. అంతేకాక ప్రపంచమును కల్లోలపరచు వరములను విష్ణు భగవానుడు తన భక్తులకు వసగడు. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారండి శివుడు గురించి. సో శివుడు ఎప్పుడు కూడా గంధర్వులు కిన్నెరులతోటి అర్చింపబడుతూ ఉంటారు. సో అందుకని గంధర్వులు శివుడి యొక్క భక్తులు, కిన్నెరులు కూడా, యక్షులు కూడా శివుడి యొక్క భక్తులు. ఈవెన్ యక్షుల్లో ఒకడే కదండి కుబేరుడు కూడా యక్షుడే. సో కుబేరుడు కూడా శివుడి యొక్క భక్తుడు. సో అయితే వీళ్ళందరూ కూడా శివుడికి అర్చన చేస్తూ ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకొకటి, శివుడి యొక్క గొప్పతనం ఏమిటి అనంటే శివుణ్ణి ఈజీగా ప్రసన్నం చేసుకోవచ్చు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం ఏమి గొప్ప గొప్ప తపస్సులు గొప్ప గొప్ప ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి బిల్వపత్రం సమర్పించి ఆయనకి ప్రణామాలు చెప్తే చాలు. సో అంతటితో ఆయన ప్రసన్నమైపోయి మనకి వరాలు తీర్చేస్తారు. అందుకని మనం భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వరాలను కోరుకునేటువంటి వాళ్ళు.
వాళ్ళు ఎక్కువగా శివుని పూజిస్తారు. వాళ్ళు ఎక్కువగా భౌతిక లాభం పొందాలి అని అనుకుంటారు కాబట్టి శివుని పూజిస్తారు. శివుని పూజించడం అంటే చాలా ఈజీ, శివుడు కూడా చాలా త్వరగా ప్రసన్నమవుతాడు, కోరుకున్నవన్నీ తీర్చేస్తారు. అందుకని ఆయన అశుతోషుడు అంటారు. అశుతోషుడు అంటే చాలా తొందరగా ప్రసన్నమైపోయి వరాలను ఇచ్చేటువంటి వాడు అని అర్థం. అందుకనే భౌతిక లాభం కోసం ఇలా కొంతమందిని శివుడు ప్రసన్నమైపోయి వాళ్ళకి వరాలు ఇవ్వడం వల్ల చివరికి శివుడే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు కొన్ని సందర్భాలు ఎదురయ్యాయి. దానికి భస్మాసురుడు, సో భస్మాసురుడు కూడా ఒక ఉదాహరణ. భస్మాసురుడు కూడా భౌతిక లాభం కోసం ఆయన కొన్ని కోరికలను కోరుకుంటూ ఆయన శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. సో శివుడు ప్రసన్నమైపోయి ఆయన కోరుకున్నటువంటి కోరికిస్తే, అంటే ఎవరి తల మీద చేయి పెడితే ఆ ఆళ్ళు భస్మం అయిపోవాలి అని. సో చివరికి ఆ భస్మాసురుడు ఆ వరం ఇచ్చినటువంటి వరాన్ని పరీక్ష చేయడం కోసం శివుడి తల మీదనే చేయి పెట్టాలి అని అనుకున్నారు. ఇలాంటి కొన్ని కొన్ని వరాలు ఇవ్వడం వల్ల ప్రమాదంలో పడతారు. ఇలా ప్రమాదంలో పడ్డాక అని భగవంతుడు వాళ్ళని రక్షిస్తారు, శివుణ్ణి. సో అందుకనే భస్మాసురుడి నుంచి శివుణ్ణి రక్షించడం కోసం మళ్ళీ మోహిని అవతారం ఇచ్చి భగవానుడే ఆయన్ని కాపాడడం అనేది కూడా జరిగింది. సో ఇలా చూస్తే మనకి శివుడి యొక్క శివుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, సతాన్ సతాన్ ప్రపన్నార్తి హరో భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞాన్ శీల సంపన్నాన్ ప్రీతః ప్రీతానువాచః రమ్యమత చరిత్ర రేణుక రమ్యమత చరిత్ర. ప్రభుజీ నేను గుడి దగ్గర ఉన్నా ప్రభుజీ, వింటున్నాను. ఓకే ఓకే, రమ్యమత చరిత్ర మీరు. ప్రభుజీ చాలా చీకటి ఉంది ప్రభుజీ. ఓకే, రాధారాణి మత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శివుడు ధర్మపరులను సాధువర్తనులను రక్షించేవాడు కనుక ప్రచేతస్సుల ఎడ మిగుల ప్రసన్నుడయ్యాను. రాకుమారుల ఎడ మిక్కిలి ముదము నుండి అతడు ఇట్టు పలకసాగాను. భాష్యం, దేవదేవుడు విష్ణువు లేదా శ్రీకృష్ణుడు భక్తవత్సలుడని పిలువబడగా పరమశివుడు ధర్మవత్సలుడని వర్ణింపబడినట్లు ఈ శ్లోకమును మనము గాంచుచున్నాము. నిస్సందేహముగా ధర్మవత్సలుడనే పదము ధర్మాసారము జీవించు వారిని సూచించింది, అది సువిదితమే. అయినను దానికి ఒక విశేష ప్రాముఖ్యం కలదు. కొన్ని మార్లు శివునకు రజస్తమో గుణయుతులతో సంపర్కము కలుగుచుండును. అట్టి వారు ఎల్లప్పుడూ ధర్మపరులు, పవిత్ర కర్మలు కాకపోయినను ఏదేని భౌతిక లాభము కొరకై శివుణ్ణి అర్చించినప్పుడు మాత్రము కొంత ధర్మపాలనను చేయుదురు. ఆ విధంగా తన భక్తులు ధర్మపాలన చేయనట్లు గాంచినంతనే శివుడు వారిని అనుగ్రహించును. ప్రాచీన బహిష్ఠులైన ప్రచేతస్సులు సహజముగానే పవిత్రులు, మృదు స్వభావులు అయి ఉండేవి. తత్ఫలితంగా శివుడు వారి ఎడ శీఘ్రముగానే ప్రసన్నుడయ్యాను. ఆ రాజకుమారులు వైష్ణవుల సంతానమని అతడు ఎరగగలిగాను. అంతటా శివుడు దేవదేవుని ఇట్లు స్తుతించుతాడను. హరే కృష్ణ. ఓకే, సో శివుడి యొక్క గొప్పతనం ఇంకొకటి ఏంటి అంటే ఏ దేవత కూడా దగ్గరకు కూడా రానినటువంటి వ్యక్తులను కూడా శివుడి దగ్గరికి రానిస్తారు. అంటే అపవిత్రమైనటువంటి వ్యక్తులు కూడా శివుడిని పూజించి శివుడిని ప్రసన్నం చేసుకొని వాళ్ళు వరాలను పొందగలుగుతారు. అంటే ఇప్పుడు మామూలుగా దేవత పూజ చేయాలంటే కొంచెం కొంతవరకు శుద్ధిగా మడి ఉండాలి, శుచి శుభ్రం అనేది ఉండాలి. ఇలా ఒక శుచి శుభ్రం ఉన్నప్పుడు మాత్రమే దేవతలు ఆ భక్తుల్ని దగ్గరికి రానిస్తారు, వాళ్ళ వరాలు తీరుస్తారు. కానీ బాగా అపవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు కూడా శివుడు వెళ్తారు. సో అది శివుడి యొక్క గొప్పతనం. అంటే అలాంటి వాళ్ళను కూడా శివుడు వరమిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఆయన అశుతోషుడు. ఇంకొకటి, ఎప్పుడు వరమిస్తారు వాళ్ళకి అనంటే, ఇప్పుడు ఇలా ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వ్యక్తులు కూడా వీళ్ళను కూడా ఉద్ధరించడము అనేటువంటిది ఇప్పుడు దేవతలందరూ ఇగ్నోర్ చేస్తే మరి ఎప్పుడు వీళ్ళు ఎలివేట్ అవుతారు, ఎప్పుడు వీళ్ళు మళ్ళీ పవిత్రంగా మారిపోతారు? ఒక వైష్ణవుడు యొక్క ముఖ్య ధర్మం ఏమిటి అనంటే వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని ఉద్ధరించాలి. సో ఎలాంటి వాడినైనా ఉద్ధరించాలి అన్నప్పుడు మరి కొంతమందికి నేను దగ్గరికి రానిను, కొంతమందికి నేను దగ్గరికి రానిస్తా అని అన్నప్పుడు ఆ దగ్గరికి రానిను వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పటికి వాళ్ళు ముక్తి పదానికి చేరతారు? ఎప్పటికి వాళ్ళు భక్తిలోకి వస్తారు? అంత సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి దేవతలు, చాలా మంది దేవతలు ఇలాంటి ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తులని ఇగ్నోర్ చేస్తే శివుడు మాత్రం ఇగ్నోర్ చేయలేదు, వాళ్ళ స్థాయిలోకి వెళ్తారు,
వాళ్ళ వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళకి బోధన చేసి వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సో అది శివుడి యొక్క గొప్పతనం. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే శివుడు కూడా శివుడు లాగానే మేము ఉన్నాము, మాలాగానే శివుడు ఉంటారు అని అనుకుంటారు. కానీ శివుడు లాంటి గొప్ప వైష్ణవుడు ఒక నీచమైనటువంటి వ్యక్తి స్థాయికి దిగినా కానీ ఆయన అపవిత్రం అయిపోరు. కానీ మనలాంటి వాళ్ళు ఈజీగా అయిపోతారు. వాళ్ళ యొక్క సాంగత్యంలో ఒక 10 రోజులు ఉంటే వాళ్ళలాగా మనం కూడా మారిపోతాం. కానీ శివుడు అలా మారరు. వాళ్ళ కోసం వాళ్ళ స్థాయికి దిగి మరీ వాళ్ళకి వరాలనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని భగవద్భక్తిలోకి మార్చడం కోసం శివుడు ప్రయత్నం చేస్తారు. సో అందుకనే వీళ్ళందరూ కూడా, అయితే కండిషన్ ఏంటి అంటే ఎంతో కొంత ధార్మికత్వం అనేది ఉండాలి. అంటే వీళ్ళు ఎంత నీచులైనా సరే, ఎంత అపవిత్రమైనటువంటి వాళ్ళైనా సరే, వీళ్ళకి కనుక వరమిస్తే వీళ్ళు సన్మార్గంలోకి వస్తారు అని అనిపిస్తే అప్పుడు వాళ్ళకి వరమిస్తారు శివుడు. అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత అంటే ప్రవృత్తిలో కొంత, అంటే ఒక 100% కాకపోయినా కానీ ఒక 5% 10% అయినా కానీ ధర్మం అనేది నిలిచి ఉండాలి. సో ఆ ధర్మం అనేది ఉన్నప్పుడు శివుడు కరుణిస్తారు వాళ్ళని, ఈజీగా కరుణిస్తారు. సో అయితే మరి ఏదో ఒక 5% 10% ధర్మం ఉన్నటువంటి వ్యక్తికే శివుడు కరుణించి వాళ్ళకి వరాలు ఇస్తున్నప్పుడు మరి ప్రచేతసులు గొప్పవాళ్ళు. సో ప్రచేతసులు మరి తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు, మహానుభావులతోనే సమానము, భక్తులతోనే సమానం వాళ్ళు కూడా. సో అందుకనే ఇంతకుముందు శ్లోకంలో కూడా ప్రచేతసులను ఉద్దేశించి సాధు పురుషులు అనేటువంటి విషయాన్ని కూడా అనడం అనేది జరిగింది. మరి అలాంటప్పుడు ప్రచేతసుల కోసం ఎందుకు శివుడు కరుణించరు? సో శివుడు తప్పకుండా ప్రచేతసులు కరుణిస్తారు. అందుకని శివుడు ప్రచేతసుల కోసం ఆగి ప్రచేతసులతోటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నుంచి శివుడు ప్రచేతసులతో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం వస్తే, ఇంకొకటి మనం కనుక ఒకవేళ భగవంతుడిని వెతుక్కుంటూ బయలుదేరామనుకోండి, సో మనము మనకి ఎదురుగా గురువుని పంపించేస్తారు భగవంతుడు. సో గురు అంటే గురువు కోసం మనం కనుక అన్వేషణలో ఉంటే, మనస్ఫూర్తిగా గురువు కోసం మనం కనుక అన్వేషణలో ఉంటే, భగవంతుడిని చేరుకోవాలి అనేటువంటి ఆశ కోరిక కనుక మనలో ఉంటే భగవంతుడే గురువుని మన దగ్గరికి పంపిస్తారు. సో అలాంటి సందర్భాలు మనకి భాగవతంలో చాలా ఉన్నాయి. భక్తులు ఎవరు గురువుని ఎత్తుకుంటూ వెళ్ళలేదు. సో గురువులే భక్తులు ఎత్తుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు చూస్తే ధ్రువుడు కూడా అలానే జరిగింది. ఇప్పుడు ప్రచేతసులు, ప్రచేతసులు మామూలుగా ఏకాంత ప్రదేశం కోసం అని వెళ్తున్నారు. ఈ సరోవరం దగ్గర ఆగారు, శివుడు కనపడ్డాడు. అంటే శివుడు వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైతే శివుడు చూసారో వీళ్ళు మోకరెళ్ళారు. వెంటనే శివుడు వీళ్ళతో మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే గురువు ఆటోమేటిక్గా మనకు దొరుకుతారు, కాకపోతే మనలో చిత్తశుద్ధి ఉండాలి, మనలో భగవంతుడిని అన్వేషించాలి, మన యొక్క ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి కోరిక మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి గురువు లభిస్తారు. నెక్స్ట్ శ్లోకం నుంచి శివుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం వస్తుందండి. సో ఇదంతా కూడా శివగీతము అని అంటారు. శివుడు మాట్లాడేటువంటి, శివుడు ప్రార్థన చేస్తారు భగవంతుడికి ఇక్కడి నుంచి. సో ఇది మనం రేపటి నుంచి చూద్దామండి. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. కామేశ్ మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనం ఇవాళ శివుని యొక్క గొప్పతనము గురించి తెలుసుకున్నాము. అంటే కాళికాదేవి మళ్ళీ దుర్గాదేవి అంటే వాళ్ళు ప్రకృతి అని అర్థం. వాళ్ళు శివుని యొక్క భార్యలుగా మనం తెలుసుకున్నాము. అంటే శివుడు గొప్ప వైష్ణవుడు, వైష్ణవులలో శ్రేష్ఠుడు. అదేవిధంగా అయితే దుర్గాదేవి వాళ్ళు అసురులను సంహరించడానికి మాత్రమే ఉన్నారు అని, అంటే అసురులను కూడా సంహరిస్తారు అని. మళ్ళీ శివశక్తి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ముక్తిని మాత్రం ఇవ్వలేరు, కేవలము వరాలను మాత్రం ఇచ్చి భగవద్ధామానికి చేరడంలో ఉపయోగపడతారు అని. అదేవిధంగా 12 మంది మహాజనుల గురించి తెలుసుకున్నాము. ఆ 12 మంది మహాజనులలో శివుడు కూడా ఒకడు. అంటే శివుని ద్వారా మనకి రుద్ర సాంప్రదాయం వచ్చింది. ఈ మహాజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వైష్ణవ భక్తులు. వాళ్ళు ఉపదేశాలను చేస్తారు, మళ్ళీ భక్తిని ప్రచారం చేస్తారు. వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళని ముందు నుండి తెలుసుకుంటున్నాము. అలాంటి మహాజనులలో శివుడు కూడా ఒకడు అని తెలుసుకున్నాము. అలాంటి శివుణ్ణి ప్రచేతస్థులు గురువుగా ఎంచుకున్నారు అని తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రాచీన బర్హి ఏ విధంగా అయితే ప్రచేతస్థుల తండ్రి అయి వీళ్ళు తండ్రి మాటను జవదాటకుండా వాళ్ళు చెప్పిన అడుగుజాడలో వెళ్ళారు అని తెలుసుకున్నాము. ఆ విధంగా వాళ్ళు తపస్సు చేయడానికి పశ్చిమ దిశకు వెళ్ళి అక్కడ ఒక సముద్రాన్ని దగ్గర చేయడం జరిగింది.
అంటే ఇక్కడ మనం కూడా ఏం నేర్చుకున్నామంటే తండ్రి మాట కానీ గురువు గారి మాట కానీ రాజుల మాట కానీ తప్పకుండా ఎదిరించకుండా పాటించాలి అని. అది మనకు కూడా మంచిగా అవుతుంది, శాస్త్రాల్లో కూడా ఇది చెప్పబడింది అని తెలుసుకున్నాము. ప్రచేతస్థులు అదేవిధంగా వాళ్ళని సాధు పురుషులుగా కూడా మీరు వివరించారు, ఎందుకంటే వాళ్ళు తండ్రి మాటను జవదాటకుండా విన్నారు కాబట్టి వాళ్ళు సాధు పురుషులైనారు. అదే ఇంకా సముద్ర వర్ణన, సముద్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంటే చాలా ప్రశాంతంగా ఉంది, అందులో కూడా జలచరాలు ఉన్నాయి. అంటే వాళ్ళు అంత మంచి ప్లేస్ని ఎంచుకున్నారు అని తెలుసుకున్నాము. అంటే ఎందుకు ఆ ప్లేసెస్ అట్లా ఎంచుకోవాలనేది కూడా వివరించారు ప్రభుజీ. అంటే భక్తుల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని, అంటే భక్తుడి కోరికలు, అంటే భక్తులకు కూడా కోరికలు ఉండవు, అంటే వాళ్ళకి భగవంతుని చేరేది ఒకటే కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళు దాంట్లో చింత అనేది వాళ్ళకి ఉండదు, అంటే అంత తన్మయత్వంతో అంత ప్రశాంతంగా వాళ్ళు ఉంటారు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా సముద్రం యొక్క వర్ణన అసలు కళ్ళకు కట్టినట్టున్నది. మేము కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే కొంచెం బాగుండేమో అనిపించింది ప్రభుజీ. అక్కడ సముద్రాలు కానీ, పక్షులు కానీ, వృక్షాలు కానీ, హంసలు కానీ, మళ్ళీ అంతేకాకుండా అంటే మొత్తం అది సత్వగుణమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఆ వాతావరణంలో వాళ్ళు వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ చాలా వృక్షాలు, లతలు, చెట్లు అవన్నీ కూడా ఉన్నాయని తెలుసుకున్నాము. అయితే అది హిమాలయ పర్వతానికి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నట్టు కూడా తెలుసుకొని ఉన్నాము. అదేవిధంగా అక్కడ గంధర్వులు, ఇంకా వేరే ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అని ఇంతవరకు విన్నాను ప్రభుజీ. ఇంకా కొంచెం వర్ణన మిస్ అయింది కానీ తప్పకుండా రికార్డింగ్ వింటాను. ఏమైనా ఉంటే చెప్పండి ప్రభుజీ, అక్కడ వెళ్ళి అట్లాంటి ప్లేసెస్ ఉంటే. ఆ తర్వాత శివుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. శివుడు శివుడిని చూసినటువంటి ప్రచేతస్థులు శివుడికి నమస్కారం చేస్తారు. శివుడు వచ్చి మాట్లాడుతుంటారు. శివుడు మాట్లాడబోతున్నారు. అంతే ప్రభుజీ, అందరికి నూతన వర్ష శుభాశయాలు. మళ్ళీ మాకు ఇలాంటి ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పండి ప్రభుజీ, మేము కూడా వెళ్ళేసి వస్తాం. చాలా బాగుంది. హరే కృష్ణ మాత.